వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఏపీ కానిస్టేబుల్ కి సంబంధించి మనకు ప్రిలిమినరీ రిజల్ట్ అయితే ట్వంటీ సెకండ్ ఆఫ్ జనవరి రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు చాలా క్వశ్చన్స్ చేస్తున్నారు సో నాకు తెలిసిన క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే సో రీసెంట్ గా నాకు తెలిసిన ఒక తను ఎస్ఐ ఈవెంట్స్ కూడా అటెండ్ అయ్యారు దానికి సంబంధించి అక్కడ ఎలా ఉంటుంది సో ఈవెంట్స్ లో ఏమేమి చూస్తున్నారు ఇవన్నీ డీటెయిల్స్ కూడా చెప్తాను సో ఈ వీడియో వరకు చూడండి మీకు ఒక అలాగే ఈవెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సో మనకు కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎప్పుడు ఉండొచ్చు సో ఇవన్నీ డీటెయిల్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను సో మా మినిమం హైట్ అయితే కంపల్సరీ మెన్ అయితే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ కంపల్సరీ ఉండాలి సో హైట్ లో వేరియేషన్ ఉంటే వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు తర్వాత చెస్ట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్పాండ్ అవ్వాలి అంటే మనం గాలి తీసుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్ అయితే ఎక్స్పాండ్ అవ్వాలి ఇదైతే కంపల్సరీ ఉండాలి ఈ రిక్వైర్మెంట్ అయితే మెన్ కంపల్సరీ ఉండాలి ఉమెన్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వెయిట్ వచ్చేసి మినిమం ఫార్టీ కేజీస్ ఉండాలి సో దీంట్లో ఏదైతే తక్కువైనా కూడా రిజెక్ట్ చేస్తారు సో మనకు హైట్ అయితే ఏం చేయలేం వెయిట్ అంటే కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్ ఉన్నా కూడా తర్వాత ఏజెన్సీ ఏరియాస్లో ఉండే ఎస్టీ క్యాండెడ్స్కి అయితే కొంచెం రిలాక్సేషన్ ఉంది వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ హైటు ఎయిటీ సెంటీమీటర్ చెస్ట్ ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ తర్వాత మెన్ ఉమెన్కి అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైటు థర్టీ ఎయిట్ కేజీస్ వెయిట్ వరకు ఉండొచ్చు సో దీంట్లో ఇంకా ఏ మార్పులు ఉండవు దీంట్లో మనము ఏ మాల్ ప్రాక్టీస్ చేయడానికి కానీ ఏదన్నా దీంట్లో డీవియేషన్ అయితే ఉండదు కంపల్సరీ స్ట్రిక్ట్గా అయితే ఇచ్చారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు వన్ సెంటీమీటర్ టూ సెంటీమీటర్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళైతే తీసుకోవడం జరగదు సో చాలా మంది రిజెక్ట్ చేసి పంపించేశారంట అంటే ఎస్ఐ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు హైట్ అయితే కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి అలాగే చెస్ట్ కూడా కంపల్సరీ ఎక్స్పాండ్ అయినప్పుడు ఆ క్రైటీరియా ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయితే అవ్వాలి సో తర్వాత ఈవెంట్స్ ఏమేమి ఉంటాయని చెప్పి చాలామంది క్వశ్చన్ చేశారు ఈవెంట్స్ అంటే ఫస్ట్ వచ్చేసి మీరు అక్కడికి వెళ్ళగా ఈవెంట్స్కి వెళ్ళగానే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ పెడతారు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అంటే బాయ్స్కి వచ్చేసి ఎయిట్ మినిట్స్లో ఆ రైస్ని కంప్లీట్ చేయాలి సో దానికి మినిమం మార్క్స్ అయితే వస్తాయి ఎయిట్ మినిట్స్లో కంప్లీట్ చేస్తే ఆ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళకు మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి సో ఫోర్ టు ఎయిట్ మినిట్స్ మధ్యలో కంప్లీట్ చేసిన వాళ్ళకు ఇంకా మార్క్స్ క్రైటీరియా ఇచ్చారు అది నోటిఫికేషన్లు ఇచ్చారు ఆల్రెడీ సో దీంట్లో ఆ మాల్ ప్రాక్టీస్ అయితే ఏముండదు ఎందుకంటే ఒక ఆర్ఎఫ్ఐడి చిప్ అయితే పెడతారు మీకు మీరు ఆ పైన ఒక సిగ్నల్ అయితే ఉంటుంది సో ఎప్పుడైతే మీరు ఆ సిగ్నల్ని పాస్ అవుతారో అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది మీ టైం అనేది సో దీని ఏది మాన్యువల్ క్యాలిక్యులేషన్ అయితే ఏం కాదు సో ఆటోమేటిక్గా మీ టైం అనేది స్టార్ట్ అవుతుంది అలాగే ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది దీంట్లో ఏ వేరియేషన్స్ ఉండవు ఎవరు హెల్ప్ చేస్తారు ఇలాంటివి ఏం పెట్టుకోకండి సో దీంట్లో మార్క్ ప్రాక్టీస్ చేయడానికి అయితే వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదు సో తర్వాత బాయ్స్కి అయితే ఎయిట్ మినిట్స్ గర్ల్స్కి అయితే టెన్ పాయింట్ త్రీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి టెన్ మినిట్స్ అండ్ థర్టీ సెకండ్స్ వరకు టైం ఉంది సో అది అది చేస్తే మినిమం మార్క్స్ వస్తాయి తర్వాత హండ్రెడ్ మీటర్స్కి వచ్చినట్టయితే ఫిఫ్టీన్ సెకండ్స్ బాయ్స్ ట్వంటీ సెకండ్స్ ఉమెన్ లాంగ్ జంప్ బాయ్స్కి త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ గర్ల్స్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ మీటర్స్ సో ఈ క్రైటీరియా అయితే కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి సో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే చాలా మంది షేర్ చేయండి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన అవుతాము సో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అయితే కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ క్వాలిఫై అవుతాయి మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్కి పంపిస్తారు అంటే లాంగ్ జంప్ కానీ తర్వాత హండ్రెడ్ మీటర్స్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది మూడు క్వాలిఫై అయితే కనుక ఏఆర్కి ఎలిజిబుల్ అవుతారు క్వాలిఫై కాకపోతే మీరు సివిల్ కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది సో మీకు మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవాలంటే మీరు ఆ ఆ ఫోర్ మినిట్స్లోనే కంప్లీట్ చేయాలి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ని సో ఇంకా దానికి లాంగ్ జంప్ కి హండ్రెడ్ మీటర్స్ కి డిఫరెంట్ ఇచ్చారు డిఫరెంట్ టైమింగ్ ఇచ్చారు సో నోటిఫికేషన్స్ లో ఉన్నాయి సో ఈవెంట్స్ ఈవెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి డైట్ ఎలా తీసుకోవాలి అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు సో ఫ్యాట్ లెస్ ఫుడ్ తీసుకోండి మీ వెయిట్ అయితే ఇంక్రీస్ చేయకండి మీరున్న వెయిట్కి సో మీరు ఖచ్చితంగా టైమింగ్ చూసుకోండి సో ఎక్కువ ఫ్రూట్స్ లాంటివి ఆపిల్స్ బనానాస్ మొసంబాయి ఆరెంజ్ సీడ్స్ మొలకెత్తిన విత్తనాలు వీట్ ఫుడ్ ఇలాంటివి తీసుకోండి సో వెయిట్ అయితే మీరు ఈ వన్ మంత్ అయితే వెయిట్ ఇంక్రీస్ అవ్వకుండా చూసుకోండి సో ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి చూడండి ఎక్కువ ఫ్రూట్స్ ఇలాంటివి తిని సో మీరైతే కంపల్సరీ మీరు టైమింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి టైమింగ్ అనేది ఇంకోటి నేను అబ్జర్వ్ చేసినట్టే నేను గ్రౌండ్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే సో చాలామంది ఏంటంటే ఊరికే రన్నింగ్ చేస్తుంటారు కానీ గా ఆ డిస్టెన్స్ అయితే మెజర్ చేసుకోరు కొంచెం తక్కువ పెట్టి వాళ్ళు సరిగ్గా డిస్టెన్స్ అయితే మెజర్ చేసుకోకుండా మిస్టేక్ చేస్తుంటారు ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ తక్కువ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు గ్రౌండ్లో వస్తుంది కానీ అక్కడికి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మీరు డిస్క్వాలిఫై అయిపోతారు అదొక ప్రాబ్లం ఉంది సో మీరు కంపల్సరీ మీరు హండ్రెడ్ మీటర్స్ కానీ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కానీ ఖచ్చితంగా మెజర్ చేసుకోండి మీరు రన్నింగ్ చేసే డిస్టెన్స్ ని అలాగే టైం కూడా సో మీరు చూ ఆన్ చేసుకోకుండా ఎవరన్నా మీ పర్సన్ పక్కన ఉన్న పర్సన్కి ఇచ్చి టైమ్ని చూసుకోమని చెప్పండి సో షూస్ అనేవి ఎలా ఉండాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు లైట్ వెయిట్ షూస్ ని ప్రిఫర్ చేయండి సో ఎక్కువ వెయిట్ ఉన్నట్టయితే కనుక మీరు రన్నింగ్ చేయడానికి కూడా కంఫర్ట్ ఉండదు స్పైక్స్ వాడచ్చు అంటే వాడచ్చు స్పైక్స్ లో మీకు కంఫర్ట్ ఉంటే వాడుకోవచ్చు ఆ తర్వాత క్లాత్స్ కూడా మీరు వేసుకునే బట్టలు ట్రాక్స్ కానీ టీషర్ట్స్ కానీ ఇలాంటివి కంఫర్ట్ గా ఉండేవి ట్రై చేయండి వేరేవి సో డిస్కంఫర్ట్ గా ఉండేవి టైట్ గా ఉన్నవి ఇలాంటివి డ్రెస్సెస్ కూడా ప్రిఫర్ చేయకండి అలాగే చాలా మంది ఏంటంటే నేను చూసిన అబ్జర్వేషన్ ఏంటంటే హెడ్ఫోన్స్ పెట్టుకోవడము అలా పాటలు వింటూ రన్నింగ్ చేయడం ఇలాంటివి చేసినప్పుడు ఏమంటే మన కాన్సన్ట్రేషన్ దాని మీద మన రన్నింగ్ మీద ఉండదు బ్రెయిన్ ఏంటంటే ఎప్పుడు రెండు రెండు పనులు ఒకేసారి చేయలేదు సో మీరు చాలామంది ఏంటంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఏదో నామికే వస్తు ఏదో ప్రాక్టీస్ అంటే చేస్తున్నాం అన్నట్టు చేస్తుంటారు సో బట్ అలా అలా చేస్తే మాత్రం మీరు డిస్క్వాలిఫై అవుతారు మీరు క్వాలిఫై అవ్వలే ఛాన్సే ఉండదు సో మీకు మంచి స్కోర్ రావాలి మీరు ఈవెంట్స్లో మంచి స్కోర్ చేయాలనుకుంటే మినిమం డైలీ టూ నుంచి త్రీ అవర్స్ వరకు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి సో ఇనిషియల్ గా వన్ టూ కిలోమీటర్స్ స్టార్ట్ చేయండి రన్నింగ్ వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అలా స్టార్ట్ చేసి బాగా బాడీకి అయితే వార్మప్ అయితే కంపల్సరీ ఇవ్వాలి మీరు వార్మప్ ఎంత చేస్తే మీ బాడీ అంత ఫ్రీ అవుతుంది ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇంకా ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు అంటే మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ని ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి సో మీరు ఎంత స్టడీ చేసినా కూడా మీరు ఈవెంట్స్ క్వాలిఫై కావలేకపోతే వేస్ట్ మీరు ఎంత చదువుకున్నా కూడా వేస్ట్ అవుతుంది సో ఈవెంట్స్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి తర్వాత ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే నైన్త్ వరకు మనకు ఎస్ఐ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి అన్ని జోన్స్ లో నైన్త్ కంప్లీట్ అయిపోతుంది సో నైన్త్ తర్వాత స్టేజ్ టూ అప్లికేషన్ ఫిల్ చేయాలి మనము అయితే ఎలా ఫిల్ చేసాము అలాగే కానిస్టేబుల్ కూడా స్టేజ్ టూ అప్లికేషన్ ఫిల్ చేయాలి మళ్ళీ మీ డీటెయిల్స్ అన్ని ఫోర్త్ క్లాస్ ఎక్కడ జరిగేది ఫిఫ్త్ సిక్స్త్ టెన్త్ క్లాస్ వరకు ఎక్కడ సో మీ నేటివిటీ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ ఇవన్నీ మీరు డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి స్టేజ్ టూ ఆన్లైన్ అప్లికేషన్ సో దానికి కూడా అంటే ఎండింగ్ స్టేజ్కి వచ్చేపాటికి మేబీ ఫిబ్రవరి ఫస్ట్ ఫస్ట్ వీక్లో అయితే ఇవ్వచ్చు ఈ స్టేజ్ టూ అప్లికేషను సో స్టేజ్ టూ కంపల్సరీ ఫిల్ చేసిన తర్వాత మనము ఈవెంట్స్ అయితే జరుగుతుంది తర్వాత సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలి సర్టిఫికేట్స్ ఒకటి లేదు రెండు లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సర్టిఫికెట్స్ వచ్చేసి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కావాలని చెప్పి మనకు నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికెట్ ఉండాలి కాకపోతే ఏంటంటే రీసెంట్గా ఎవరైతే అటెండ్ అయ్యారో ఎస్ఐకి సో వన్ ఆర్ టూ ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ లేకపోయినా కూడా వాళ్ళు పెద్ద ఏం అంత సీరియస్గా కన్సిడర్ చేయట్లేదు సో దాని గురించి మీరేం పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అవ్వకండి సో మీకు మాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు మీరు స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి మీ క్యాస్ట్ ఏదో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అలాగే అటెస్టేషన్ చేయించుకోవాలి అటెస్టేషన్ అంటే గజిటెడ్ ఆఫీసర్తో సైన్ తీసుకోవాలి అంటే మీ టెన్త్ క్లాస్ మార్క్ షీటు ఇంటర్మీడియట్ మార్క్ షీటు తర్వాత ఈవెంట్స్ హాల్ టికెట్స్ ఇవన్నీ తీసుకెళ్ళి ఏదైనా గజిటెడ్ ఆఫీసర్తో గ్రీనింగ్ తో సైన్ చేయించుకొని స్టాంప్ ఈవెంట్స్ ఈవెంట్స్కి వెళ్లే ముందు సో కి ఈవెంట్స్ అయితే అలాగే ఉంది కానిస్టేబుల్ కూడా అలాగనే ఉంటుంది కంపల్సరీ దాంట్లో ఏ మాడిఫికేషన్ ఉండదు ఇవి మనకు నెక్స్ట్ వీక్ ఫిబ్రవరి ఫస్ట్ లో అయితే మనకు స్టేజ్ టూ ఆన్లైన్ అప్లికేషన్ అయితే వాళ్ళు స్టార్ట్ చేస్తారు నాకు తెలిసి మోస్ట్లీ సో ఎందుకంటే నైన్త్ కు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఎస్ఐ ఈవెంట్స్ దాని తర్వాత ఉండొచ్చు సో మోస్ట్లీ ఏంటంటే అందరూ ఆ ప్రాక్టీస్ చేయండి మాక్సిమం ఈ టూ మంత్స్ని ఎంత యూటిలైజ్ చేసుకుంటే మీకు అంత బెనిఫిట్ సో ఏదో ప్రాక్టీస్ చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు కొన్ని టిప్స్ ఉంటాయి సో మంచి షూస్ కానీ మీరు ఫాలో అయ్యేది మీరు వేసుకునే షూ కానీ మీరు వేసుకునే డ్రెస్సింగ్ కానీ సో మీరు చూసుకునే ప్లేస్ కానీ గ్రౌండ్ చాలామంది ఏంటంటే అక్కడ అబ్జర్వ్ చేసింది ఇంకో విషయం ఏంటంటే చాలామంది వితౌట్ షూస్తోనే రన్ చేస్తున్నారు అది ఎవరికి కంఫర్టబుల్ ఉంటే వాళ్ళు అలా ప్రిఫర్ చేయొచ్చు చాలా మంది ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ వితౌట్ షూతోనే రన్ చేస్తున్నారు కొంతమంది జెండు వామ్ స్ప్రేలు కొట్టుకోవడం ఇట్లా కాళ్ళకు ఇలాంటివి కూడా చేస్తున్నారు సో కాకపోతే ఏంటంటే ఏదైనా ఇక్కడ గ్రౌండ్ లో ఏదైనా రాళ్ళు అవి ఉన్నప్పుడు కాళ్ళు కుచ్చుకున్నప్పుడు మీరు మీ స్పీడ్ అనేది తగ్గిపోతుంది సో స్పీడ్ తగ్గిపోకుండా మీరు మాక్సిమం ఆ స్పీడ్ గెయిన్ చేయడానికి మాక్సిమం షూతోనే ప్రిఫర్ చేయండి సో లైట్ వెయిట్ షూట్ ఉంటే మీకు కంఫర్ట్ గానే ఉంటుంది సో కొంతమంది షూ లేకుండా కూడా పరిగెత్తారు ప్రాక్టీస్ చేస్తారు సో మీరు ఎలాగైతే ప్రాక్టీస్ చేస్తారో ఈవెంట్స్లో కూడా అలాగే పార్టిసిపేట్ చేయండి సో కొత్తగా ఏం ట్రై చేయకండి అలాగే ఇంకో విషయం ఏంటంటే సో ఈవెంట్స్కి ఒక వన్ ఆర్ టూ డేస్ ముందు మీరు ప్రాక్టీస్ చేయడం ఆపేయండి వన్ డే బిఫోర్ సో నెక్స్ట్ డే జస్ట్ వామప్ లాగా చేసుకొని బాడీకి కొంచెం రెస్ట్ ఇవ్వండి తర్వాత ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు సో ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఇంకొక నేను వీడియో కూడా చేస్తాను అంటే ఆ రోజు షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే మీకు మార్నింగ్ ఇచ్చినా కూడా ఏ టైంలో వాళ్ళు ఈవెంట్స్ పెడతారు అనేది గ్యారంటీ లేదు టైమింగ్ అంటూ ఉండదు ఎందుకంటే పర్ డేకి థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌసండ్ మెంబర్స్కి కి వాళ్ళు ఇస్తారు షెడ్యూల్ సో అందరికీ ఏ టైమింగ్ లో ఉంటుందో తెలియదు సో కాబట్టి సో ఫుడ్ ఎక్కువ తినడానికి కూడా ప్రాబ్లం ఎందుకంటే ఏ టైంలో పెడతారో తెలియదు కాబట్టి సో ఎవరు ఈవెంట్స్కి వెళ్ళే ముందు సో ఎక్కువ గ్లూకోజ్ కానీ ఓఆర్ఎస్ కానీ ఆపిల్స్ బనానాస్ ఇలాంటివి తీసుకెళ్ళండి ఎందుకంటే మీకు ఎనర్జీ లేకపోతే మీరు అక్కడ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయలేరు మీరు పొద్దున్నే ఫుల్ ఎనర్జీతో వెళ్ళినా కూడా మీకు ఈవెంట్స్ పెట్టేపాటికి ఈవినింగ్ అవుతుంది ఆ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసుకోవడము తర్వాత మీ సైన్స్ అన్ని సిగ్నేచర్స్ సో అన్ని కరెక్ట్ గా ఉంటేనే మిమ్మల్ని ఫస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కి అలౌ చేస్తారు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఫస్ట్ క్వాలిఫై అయితేనే నెక్స్ట్ ఈవెంట్స్ పెడతారు ఒకవేళ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఆ డిస్క్వాలిఫై అయ్యారు అనుకోండి నెక్స్ట్ ఈవెంట్ కి వెళ్ళడానికి ఉండదు సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఎస్ఐ ఈవెంట్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వాళ్ళు ఆ స్టేజ్ టూ అప్లికేషన్ ఎవరైతే ఫిల్ చేయలేదో వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇచ్చారు ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి ఈ విషయము ఆ స్టేజ్ టూ అప్లికేషన్ ట్వంటీ నైన్త్ వరకు ఫిల్ చేయొచ్చు మీ డీటెయిల్స్ అన్ని అంటే కొంతమంది కామెంట్ చేశారు అంటే ఎస్ఐ ఈవెంట్స్ నేను స్టేజ్ టూ ఫిల్ చేయలేదని సో ట్వంటీ నైన్త్ వరకు ఆ టైం పీరియడ్ ఇచ్చారు మీరు ట్రై చే ఫిల్ చేయండి ఎవరైనా ఫిల్ చేయకపోతే సో మీరైతే కంపల్సరీ హార్డ్ వర్క్ చేయాలి ఎవరైనా చెప్పినా ఏం చేసినా కూడా మీ హార్డ్ వర్క్ మీ చేతుల్లోనే ఉంది సో ఈ జస్ట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ కాదు డైలీ టెన్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు ఈవెంట్స్కి అయితే ఎంత టైం కేటాయిస్తారో స్టడీస్ స్టడీస్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి మంచి మంచి బుక్స్ గురించి నేను ఇంకొక వీడియో వేస్తాను చాలా మంది అడుగుతున్నారు మంచి బుక్స్ ఏంటి అని చెప్పి కరెంట్ కి షైన్ ఇండియా పబ్లికేషన్స్ విజాత పబ్లికేషన్స్ ఇలా చాలా ఉన్నాయి ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ అయితే చేయండి డైలీ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఒక టూ మంత్స్ కనుక కష్టపడినడితే మిమ్మల్ని మీరు ఆ డ్రెస్ వేసుకోవచ్చు సో ఆ డ్రెస్ వేసుకుంటే దానికి రెస్పెక్టే వేరు సో ఈ టూ మంత్స్ అయితే ఎవరు ప్రాపర్గా యుటిలైజ్ చేసుకుంటారో వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళకైతే జాబ్ వస్తుంది కాకపోతే కొంతమంది ఏంటంటే ఎక్స్క్యూస్ అంటే వాళ్ళు సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఈవెంట్స్ లోనే మీకు ఎంత స్టడీలో ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఈవెంట్స్ లోనే డిస్క్వాలిఫై అయిపోతారు సో మాక్సిమం అందరూ మంచిగా ప్రాక్టీస్ చేయండి ఎక్కువ ప్రాక్టీస్ పేపర్స్ ఎక్కువ తీసుకొని ప్రాక్టీస్ చేస్తుండీ సో మీరు ఎంత చదివినా కూడా ఎగ్జామ్ రాస్తేనే మీరు ఎంత వరకు చదివారు అనేది తెలుస్తుంది సో కంపల్సరీ ప్రాక్టీస్ పేపర్స్ చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి ఏదో ఒక ప్రాక్టీస్ పేపర్స్ తీసుకొని డైలీ ఒక వన్ అవర్ టూ ప్రాక్టీస్ పేపర్ సాల్వ్ చేయండి సో మీరు ప్రాక్టీస్ పేపర్స్ ఎక్కువ సాల్వ్ చేస్తే మీరు ఏ ఏరియాలో వీక్ ఉన్నారో అది తెలిసిపోతుంది ఆ ఏరియా మీరు ఇంకా ఎక్కువ చదువుకుంటే కనుక కంపల్సరీ అయితే మీరు క్వాలిఫై అవుతారు సో ఎస్ఐ అంత హార్డ్ అయితే ఉండదు కానిస్టేబుల్ ఎగ్జామ్ స్టార్టింగ్ సాలరీని మాకు తెలుసు ట్వంటీ ఫైవ్ టు థర్టీ వరకు ఉంటుంది మీరు కొంచెం కష్టపడి ఈ టూ మంత్స్ ఎఫర్ట్ టైం వేస్ట్ చేయకపోతే మీరైతే గవర్నమెంట్ జాబ్ లో ఉండచ్చు సో ఎవరెవరైతే ఆ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే మీరు టైంని వేస్ట్ చేసుకోకుండా ప్రాపర్గా యుటిలైజ్ చేసుకుంటే సో కంపల్సరీ అయితే మీరు జాబ్ లో ఉంటారు ఇదైతే మంచి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ నోటిఫికేషన్ ఎన్ని రోజుల తర్వాత వస్తుందో తెలియదు సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతుండే సో నేను ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక నెక్స్ట్ వీడియో చేస్తాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ బాయ్